జగన్, నేను మాట్లాడతా భీమవరంలో. నేను ఎందుకు మారిపోయాను, భీమవరం నుంచి ఎందుకు వెళ్ళిపోయాను, చాలా బాధపడతా ఉన్నాడు జగన్కి అడుగుతున్నా. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఎందుకు ఇక్కడి నుంచి పక్క నియోజకవర్గానికి ఎందుకు పంపించేశావు? 70 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేని ఎందుకు మార్చావు? నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. జగన్కి ఒకటే చెప్పదలుచుకున్నావు, నువ్వు మాట్లాడితే క్లాస్ వార్, క్లాస్ వార్, క్లాస్ వార్ అని మాట్లాడుతూ ఉన్నావు. మీకు తెలుసు కదమ్మా, క్లాస్ వార్ అంటే ఇక్కడ ఉన్న ఆడపడుచులందరికీ, పెద్దలందరికీ, యువకులందరికీ చెప్తా ఉన్నా, క్లాస్ వార్ అంటే ఏంటి? డబ్బున్నోడు పేదవాడిని దోచుకోవటం. ఎవరు ఎవరిని దోచుకున్నారు? జగన్ పేదవాళ్ళని దోచుకున్నారా? మేము పేదలకు అండగా నిలబడ్డామో మీరే ఒకసారి ఆలోచించుకోండి. జగన్ క్లాస్ వారు, క్లాస్ వార్ అని చెప్పే వ్యక్తి ముఖ్యంగా రాగానే పొట్టగొట్టింది 337 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఆ నిధుల్ని దారి మళ్లించేశాడు. కేవలం 6.22 కోట్లు మటుకే ఖర్చు పెట్టాడు. ఇది కేంద్ర ప్రభుత్వం ఒక ప్రశ్న ఒక లోక్సభలో చెప్పిన అడిగిన ప్రశ్నకి సమాధానం. అలాగే ఇది రూరల్ డెవలప్మెంట్ సాధ్వి నిరంజన్ గారు ఒక ప్రశ్న అడిగితే చెప్పింది. ఆవిడ అంది అత్యంత జాతీయ ఉపాధి హామీ పథకం కింద అత్యంత అవకతవకలున్న రాష్ట్రం ఇదే అని చెప్పి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో జరిగిందని సాధ్వి నిరంజన్ గారు చెప్పారు, బీజేపీ మినిస్టర్. అలాగే నెలకి పోలీసులకి మన ఇమేజన్ ఎక్కడికి వెళ్ళినా నాకు పోలీసుల నుంచి నివేదిక లెటర్స్ ఇస్తూ ఉంటారు. టీఏలు కానీ డిఏలు కానీ వాళ్ళకి సకాలంలో జీతాలు కానీ వాళ్ళకి వారంకోసారి సెలవు ఇస్తానని చెప్పి అది కూడా ఈరోజు దాకా మాట్లాడిన వ్యక్తి. ఇది పోలీసులు శ్రమని దోపిడీ చేస్తున్న వ్యక్తి. ఇతను క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. అలాగే ముఖ్యంగా మనకి పెడననగానే గుర్తుకొచ్చేది మత్స్యకారులు. అత్యంత మంచి తీర ప్రాంతం ఉన్నది, అలాంటి చోట్ల మత్స్యకార యువతకి, మత్స్యకారులకి ఏమాత్రం ఉపాధి కల్పించలేకపోయాడు. పైహెచ్చు ఉపాధి కల్పించకుండా GO217 అని చెప్పి ఈ రోజున మత్స్యకారులు పొట్టగొట్టడానికి ఇన్లాండ్ ఫిషర్మెన్ అందరికీ దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తే జనసేన ముందుకొచ్చి ఆ GO217ని మన నర్సపూర్లో చించేసాం. దాన్ని ఏమాత్రం ఖాతరు చేయకూడదు. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి 450 కోట్ల రూపాయలు, దాదాపు 30 నుంచి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారి మళ్లించి దోపిడీ చేసిన వ్యక్తి. 900 చేనేత సంఘాలకి 80 లక్షల నుంచి కోటి రూపాయల దాకా ఆప్కో నుంచి రావాల్సిన నిధుల్ని రానివ్వకుండా చేసిన వ్యక్తి. మీ కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పెరిగినాయి ఈ 5 సంవత్సరాల్లో మీరు చెప్పండి. 10 సార్లు పైగా పెరిగినాయి కరెంటు బిల్లులు. 5 రూపాయలకి యూనిట్ కరెంట్ వచ్చే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అని చెప్పి 20 సంవత్సరాలకి యూనిట్కి 5 రూపాయలని ఆయన ఒప్పందం చేసుకుంటే రాగానే అది రద్దు చేసి పీక్ టైంలో దాన్ని 18 రూపాయలకి ఖర్చు పెట్టి మీకు దానివల్ల మీకు 10 సార్లు పెరిగిపోయింది. 5 సంవత్సరాల్లో 10 సార్లు పెరిగిపోయింది. పోయినసారి ఆయన ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా పెంచలేదు మనకి ఎలక్ట్రిక్ ఖర్చులు. టీడీపీ ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా ఖర్చులు పెంచల. ఈరోజు ఇతను రాగానే ఈ ఛార్జీలు పెంచేశారు, కరెంటు ఛార్జీలు. దానివల్ల మీకు 27,500 కోట్ల రూపాయలు మీకు సంబంధించిన డబ్బుని దోపిడీ చేశారు. అందుకే మీకు 10 సార్లు మీరు కరెంటు బిల్లు ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే దోపిడీ, నేను పోయినసారి జనవాణి కార్యక్రమానికి వచ్చినప్పుడు అతని పేరు మీకేంటో తెలుసు, అతను స్థానిక ఎమ్మెల్యే. అతని గురించి నాకు ఒకటే చెప్పారు జనవాణిలో, పాస్బుక్ కావాలంటే 10,000 రూపాయలు ఇవ్వాలంట, కొత్త పాస్బుక్ కావాలంటే. చేపల చెరువు తవ్వుకోవాలంటే 1.5 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలి. చేపల దాణా షాప్ పెట్టాలంటే 2-3 లక్షల రూపాయలు ఇవ్వాలి. మోటార్ కూడా ఆయన చెప్పిన షాపుల్లోనే కొనాలి. ఎమ్మెల్యే కనీసం మన పెడలకి డ్రైనేజ్ చేయలేకపోయాడు, కానీ నోటిని డ్రైనేజ్గా వాడుకునేవాడికి డ్రైనేజ్ ఏం క్రియేట్ చేయగలడు? పేకాడు క్లబ్బులు నడిపేవాడు. వీళ్ళు పదవుల్లో ఎక్కారు, పదవులు ఉన్నది పనులు చేయడానికి కానీ పేకాడు క్లబ్బులు నడపడానికి కాదు. దత్తపుత్ర, 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 పెళ్లికి ముందు, పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి పిల్లలను పుట్టించి పెళ్లి కాగానే
నాలుగేళ్లకు ఒకసారి, ఐదేళ్లకు ఒకసారి కార్లు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు. ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా. అందుకే దత్తపుత్రుల్లో కూడా ఈ మధ్య కాలంలో బీపీ బాగా కనిపిస్తూ ఉంటుంది. అయ్యా దత్తపుత్ర, ఒకసారి చేస్తే పొరపాటు, మళ్ళీ మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యా దత్తపుత్ర. పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము, ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపించడము ఘోరమైన తప్పు కాదా అని అడుగుతా ఉన్నాను. ఇది నేను అడిగితే తప్పు అట. నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే, ఇలా ఐదేళ్లకు ఒకసారి, నాలుగేళ్లకు ఒకసారి భార్యలను మార్చడం మొదలు పెడితే అక్క చెల్లెమ్మలు బ్రతుకులేం కావాలి అని కనీసం ఆలోచన కూడా చేయని ఈ పెద్ద మనిషిని నువ్వు చేస్తా ఉన్నది తప్పు కదయ్యా అని అంటే చాలు, ఆ పెద్ద మనిషిలో కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా 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 ఊగిపోతా ఉంటాడు, చేతులు ఊపేస్తాడు, కాళ్ళు ఊపేస్తాడు, తల ఊపేస్తాడు, అన్ని ఊపేస్తాడు. ఆయన బీపీని అసలు తట్టుకోలేము. ఇలా అడిగినందుకు చంద్రబాబుకు కోపం, ఇలా అడిగినందుకు దత్తపుత్రుడికి కోపం, ఇలా అడిగినందుకు చంద్రబాబు వదిన గారికి కూడా కోపం. బాబు ఇతరత్ర భజంత్రీలకు కూడా పిచ్చి కోపం. వీళ్ళంతా కూడా ఊగిపోతూ ఉంటారు, ఎప్పుడైనా మీరే కనిపిస్తూ ఉంటారు. ఆ ఈనాడు కానీ, ఆ ఆంధ్రజ్యోతి కానీ, ఆ టీవీ ఫైవ్లో చూసినప్పుడు, ఆ పేపర్లలో చదివినప్పుడు, ఫ్రంట్ పేజీలో కనిపించే వార్తలు చూస్తే పూలకు వచ్చినట్టుగా రాస్తారు. ఈ వర్గాలన్నింటినీ కూడా నువ్వు ఎలా ముంచావు అంటే చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడితే, ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇంత కోపం వస్తూ ఉంది అని అంటే, ఎందుకు దత్తపుత్రుడికి ఇంత కోపం వస్తూ ఉంది అని అంటే, ఎందుకు చంద్రబాబు బాజా పతంత్రీలకి ఇంత కోపం వస్తూ ఉంది అని అంటే, కారణం ఈ వర్గాలన్నింటినీ, ఈ పేదలను, నా అక్క చెల్లెమ్మలను, సామాజిక వర్గాలను, పిల్లలను, అవ్వ తాతలను, రైతన్నలను, ఈ వర్గాలన్నింటినీ కూడా నువ్వెలా ముంచావంటే చెప్పడానికి బోలెడన్ని ఉదాహరణలన్నీ కూడా కనిపిస్తాయి. చేసిన మంచి మాత్రం చెప్పడానికి ఏ ఉదాహరణ కూడా కనిపించవు.